నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా దక్కిలి మండలం చాపలపల్లి గ్రామంలో గత అర్ధరాత్రి గడ్డి వామనులను దగ్ధం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. తిరుపతి జిల్లా దక్కిలి మండలం చాపలపల్లి గ్రామంలో గత అర్ధరాత్రి వరి గడ్డి వామనులను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసి పారిపోయారు. సుమారు 2 లక్షలు విలువైన 2 గడ్డివాములను నిప్పంటించి పరారయ్యారు. విషయం తెలుసుకున్న రైతు మంటలు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు అదుపులోకి రాకపోవడంతో వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ ఎస్ఐ నారాయణ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్తో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే పూర్తిగా 2 గడ్డివాములు దగ్ధమయ్యాయి. దీంతో బాధిత రైతు బండారు నరసయ్య తీవ్ర ఆవేదన చెందారు. ఆరో చాడు గిడ్డాకి చూపించాడు.